హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రోజ్ వాటర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రోజ్ వాటర్ ఇంట్లో తయారు చేసుకోవడానికి నాటు గులాబీ పూలు ఉంటాయి కదా, వాటితోనే చేసుకోవచ్చు. ఇది న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని మనం ఫేస్ ప్యాక్లకి, ఫేస్ కప్లై చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఈ నాటు గులాబీ పూలతో కానీ, సెంటు గులాబీలతో కానీ రోజ్ వాటర్ని చేసుకోవచ్చు. పెటల్స్ అన్నీ ఇలా విడివిడిగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెటల్స్ తీసిన తర్వాత ఉన్న ఈ చిన్న కాడలను కూడా వేసుకోవడం వల్ల రోజ్ వాటర్ మనకి మంచి కలర్గా వస్తుందన్నమాట. ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఈ రోజ్ పెటల్స్ని శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్లో వేసేసి బాయిల్ చేయాలి. దీనికోసం వుడెన్ స్పూన్ వాడితేనే చాలా మంచిది. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేస్తాను. ఈ పెటల్స్ అన్నీ వైట్ కలర్లోకి చేంజ్ అయినాయి. ఇలా ఇంకొద్దిసేపు వాటర్ని మరగనిచ్చి పూర్తిగా వైట్గా అయ్యే వరకు మరగనిచ్చాలి. తర్వాత వేరే గిన్నె తీసుకొని దానిలోకి ఈ రోజ్ పెటల్స్ పడకుండా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న రోజ్ వాటర్ని చల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని ఏదైనా గాజు ఇట్లా సీసాలో కానీ బాటిల్లో కానీ మార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం నైట్ రోజు ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. మనం దీన్ని కొన్ని రకాల వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,